దేవుడు ఉన్నాడా లేదా అనేది మనం పక్కన పెడితే ఇవైతే మనం పబ్లిక్ కి అమలు చేయొచ్చు, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అని చెప్పాలి. అదే విధంగా మన రోసే గారు లేచి దేవుడు ఉన్నాడు లేదా అనేది అయితే నేను నమ్ముతాను ఉన్నాడు, ఏదో ఒక అతీతమైన శక్తి మనకి ఏదో ఒకటి పనిచేస్తుంది అని నమ్మే వాళ్ళు నేను ఒకరిని అని చెప్పాను. అంటే మీరు మీకు అనుకూలం సంకల్పం అంటాను, నేను పట్టుదలగా చేయాలనేది మీకు విల్పవర్ అండి. సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ కనిపెట్టాలి. మీరు శాసిస్తే చేసేవారు చేయాలి పనులు, మేము శాసిస్తే చేయలేము అనుకుంటాం. దానికి అది అది విల్పవర్ కదా, విల్పవర్ అంటే మాకున్న కెపాసిటీ వాడివి రాయటం చదవటం కనుక్కోవటం దానిపై ఇవన్నీ స్ప్రెడ్ చేయటం ఆ కెపాసిటీని వాడటం అనేది వెళ్ళిపోవాలి. అది చాలా రకాలుగా ఉంటుంది. పెయింటర్ ఉంటాడు, నేనేం పెయింట్ చేయలేను, పెయింట్ చేస్తాడు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు లోకంలో చాలా వెళ్ళిపోవాలి. వాడు హేతువాదులు చాలామంది ఉన్నారండి, అంటే ట్రిపుల్ నేను రామచంద్ర చౌదరి గారు అట్లా వాళ్ళు కూడా మొదటి నుంచి ఇట్లా భావాలు అమలు చేస్తూ పాటిస్తూ వచ్చిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అప్పుడు ఎట్లా పా అనుకుంటారు విమర్శలు ఇప్పటికే ఉన్నాయి, కానీ మార్పు అయితే వీటి మీద చాలా తక్కువగా వస్తాం. కొన్నాళ్ళు వచ్చినాయి బాగా, ఆయన ఉండగా వచ్చినాయి, తర్వాత కొన్నాళ్ళు వచ్చినాయి మళ్ళీ ఆగిపోయింది. అంటే ఎవరో ఒకరు దీన్ని ఎడ్యుకేట్ చేస్తూ కంటిన్యూషన్ కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. మతం ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉంది కదా, ఆ ప్రభావం ఎక్కువ మతం ఉపయోగిస్తే రెండవది మూఢనమ్మకాలు ఎక్కువ ఉండే జనం అవి పోగొట్టుకోవాలి దాన్ని దాని ఏమో మతాలు వాడగొట్టలేదు దాన్ని. సరే కొంతమంది అంటారు ఈ మత భయం లేకపోతే కొంచెం వెచ్చలు పెడతాను అనుకోవచ్చు, ఏదో ఒక భయం మనిషికి ఉండాలి ఈ మతం అట్లా కూడా ఉపయోగపడుతుందని. మొత్తం ప్రపంచంలో అన్ని అవినీతి పనులు 100% చేసేవారు మతం వాడు, కాబట్టి అది ఊరక అడ్డం పెట్టుకోవటం దేవుడు భయం అనేది అర్థం పెట్టుకోవడం తప్ప జరిగే జరుగుతుంది జరిగేది కాదు. మతం పేరుతో చేస్తే వాడికి అసలు ఏమి అడ్డా లేదు వాడు. ఉన్నాయండి నాకు చాలా చూశాను నేను కూడా జరిగేయండి మతం పేరుతో జరుగుతుంది. హంతకుడు కూడా దండం పెట్టుకుని పోతాడు నేను చేయబోయే పని సక్సెస్ఫుల్గా చేయించవచ్చు అనే, అది దైవ నీతి అంటే సక్సెస్ అయ్యాడనుకో సుబ్రహ్మణ్య రెడ్డి అంటుంది దిగ్గు దొంగమని వేసేస్తాడు. వాళ్ళు లెక్క చెప్పక్కర్లేదుగా, ఎవరి చేయాలో తెలియదు లెక్క చెప్పక్కర్లేదు కాబట్టి అందుకని అట్లా పెట్టారండి. ఏమో ఎగ్జామ్షన్ మొత్తం పేరుతో అన్ని ఎగ్జామ్షన్ ఏమో లెక్క చెప్పక్కర్లేదు. సార్ కొంతమంది ఇప్పుడు నాకు తెలిసి చాలా ఫాదర్ ఉన్నాడు, ఆయన చేసే పనులు చాలా నీచంగా ఉంటాయి అందరికీ తెలుసు, అక్కడికి ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు అందరికీ తెలుసు, కానీ గుడ్డిగా వెళ్తారు నమ్ముతారు ఆయన ఆయన చెప్పేది పాటించాలని. ఆయన ఏమేమి చేస్తాడు అందరికి తెలుసు, ఆయన చేసే పిచ్చి పనులు ఒక మాట చెప్పడానికి చాలా ఒక బయట వ్యక్తి కూడా అంత నీచమైన పనులు చేయకపోవచ్చు అది తెలిసి కూడా వెళ్ళి మతాలు ఉన్నాయి సైబాబాడి గురించి మేము చెప్పేది అది. ఇప్పుడు ఆర్సీఎం తీసుకుంటే దానిలో ఫాదర్స్ కూడా ఆర్సీఎం మరీ గౌరవం ఒక ఆర్సీఎం ఉన్నాడంటే ఎంత కరప్షన్లో ఆర్సీఎం టాప్ ఇన్ ది వరల్డ్ అందులో అన్నాడు చైల్డ్ అబ్యూజ్ వాడు టాప్, వాడు కేసు కట్టిన వాడు ఆ ప్రీస్ట్ని మారుస్తారు ట్రాన్స్ఫర్ చేస్తానంటారు. ఇప్పుడు అమెరికాలో ఈయన కూడా గొడవ చేస్తున్నారు కేసులు పెట్టారు డబ్బు కూడా కట్టారు పెరిగారు చాలా గౌరవం వాడు. నేను ఈ మధ్య రీసెంట్గా ఒక ఫాదర్ అనమాట, నేను సోన్సు నీ వల్ల ఏం కాదు ఏమన్నా చేసుకొని నన్ను ఏం చేయలేను నేను ఎవరనుకుంటున్నా నేను సోన్సు ఆర్సీఎం దాని ఇది అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు. అంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది కదా ఒక చోట మతానికి గవర్నమెంట్ ప్రొటెక్షన్ అది ఒకటి పెట్టుకోలేదు చిక్కి అక్కడ ఉపయోగం ఏంటి అసలు వాళ్ళకి ఏ అధ్యక్షులు ఉండకూడదు. అంటే న్యాయం అందరికి ఒకటే కదా, ఆదాయ పన్ను అమ్మకం పన్ను అకౌంటబిలిటీ తప్పు చేస్తే ఈక్వల్ ట్రీట్మెంట్ చట్టాన్ని అమలు చేయటం అన్నీ ఉండాలి కదా, ఏమి లేవు వాళ్ళకి. మీడియా కూడా భయపడుతూ ఉన్నారండి, అంటే అతను తప్పు చేస్తున్నాడని తెలిసి ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పబ్లిష్ చేయడానికి కూడా భయపడతా ఉన్నారు. ఏదో మీడియా వల్ల అప్పుడప్పుడు కొంత వస్తున్నారు
నాకు అది కూడా లేదు అప్పుడప్పుడు అరిష్ట. పిల్లల విషయంలో కూడా అంతే కాదు, హాస్టల్లో కోర్టుకి వెళ్తే వాడికి వాడి చట్టం వాడికి అమలు చేయమంటాడు. యూనిఫామ్ లేదు, ఇప్పుడు అంబేద్కర్ గొడవ అంతా కదా, యూనిఫామ్ సీరుకోటు పెట్టడం. ఇప్పుడు మ్యారేజ్ దగ్గర నుంచి ముస్లింస్కి ఎంతమంది అయినా బాగా ఉండొచ్చని, లేకపోతే పిల్లలు ఎంతమంది అట్లా, వాళ్ళకి ఒక రూల్ ఉంది. నేనేది ఏంటంటే ముస్లిమ్స్ పాకిస్తాన్లో లేకపోతే అరబ్ దేశాల్లో చేతులు నరకడం, కాళ్ళు నరకడం, రాళ్ళు వేసి కొట్టడం అన్నీ ఉన్నాయి వాళ్ళ శిక్షలు. అది ఇక్కడ ఎందుకు పెట్టనంట, సివిల్లోనేమో వాళ్ళకి వాళ్ళ చట్టం కావాలి, క్రిమినల్ కూడా పెట్టండి, మీరు ఎందుకు పెట్టలేదు, క్రిమినల్లో మా చట్టం కావాలి వాడికి, సివిల్లో మాత్రం మా చట్టం కావాలంట. అరే వాళ్ళకి అనుకూలమైంది, వాళ్ళకి కావాలి, చాలా గౌరవం. అసలు గవర్నమెంట్ మొదటించి ఇండిపెండెన్స్ రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే పోయే ఏమి ఉండేది కాదు, ఫస్ట్లో చేస్తే చేస్తే అయిపోయేది. అప్పుడు ఎవరు అదే తిప్పలు పడ్డారు, పడడం లేదు, గవర్నమెంట్ టెస్ట్ పోయింది. కానీ ఈ సిద్ధాంతాలని పెట్టుకొని కొంచెం ప్రవాహానికి ఎదురీదినట్టే, ఎందుకంటే ఎక్కువ విమర్శలు ఎక్కువ దీనిలోనే ఉంటాయి. అంటే ఖండించడం, నిజాన్ని ఖండించడం ఎప్పుడైనా ప్రమాదం అండి, ఇది జరుగుతుంది ఇది తప్పు అని ధైర్యంగా చెప్పడం అంటే ఒక పెద్ద సాహసం అది ఈ రోజుల్లో. దానికి ఐదారు పుస్తకాలు వేస్తున్నాం అండి, ఇప్పుడు మేమంతా ఎదురైతే పుస్తకాలే, రెండు మూడు నెలలు రాబోతున్నాయి. ఇప్పుడైతే ఆయన ఎదురవుతుంది, ఇప్పుడు రిచర్డ్ డాకిన్స్ పుస్తకం ఒకటి గాడ్ డెల్యూషన్ అని పుస్తకం, టైటిలే గాడ్ డెల్యూషన్. ఇంకోటి సామ్ హ్యారిస్ అని అతను చాలా స్కేథింగ్ అటాక్ చేశాడు క్రిస్టియానిటీ మీద, ఒకటి వస్తే పర్మిషన్ ఇచ్చారు కూడా, పర్మిషన్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది. విజయవాడ అశోక్ వాళ్ళు అశోక్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు, మొత్తం 5 పుస్తకాలు వస్తాయి. మీకేమన్నా ఇప్పుడు ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ అట్లా ఏమన్నా ఎప్పుడన్నా వస్తే ఇలా ఇంత డేర్గా చేస్తా ఉన్నారు, ఏదన్నా సందర్భం మీరు భయపడిన సందర్భాలు కానీ అదే ఇప్పుడు ఇట్లాంటి సభ జరిపినప్పుడు, పుస్తకాలు వేసినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు పత్రికల్లో రాయటం లేకపోతే మీటింగ్లు పెట్టి ఖండం చేయటం అవి చేశారు, వ్యక్తిగతంగా బెదిరింపు చేయలేదు. ఈ హోమియో మందులప్పుడు వ్యక్తిగతంగా చేయలేదు, పబ్లిక్ స్టేట్మెంట్లు ఏమైనా డిమాన్స్ట్రేషన్ ప్రొసెషన్లు కూడా చేశారు. ఇతరంగా ఉదయంలో ఆర్టికల్ రాస్తే వాళ్ళ మీదకి ఏదైనా అటాక్ కూడా వచ్చారు, ఏబీకి ప్రసాద్ వాళ్ళు ఉన్నారు, వివేకానంద మీద రాసినప్పుడు కూడా వచ్చారు. వాళ్ళు అనేది ఇప్పుడైనా అండి వేస్తాను చూడడం జరిగింది అంటే చెప్పలేడు అనమాట, ఆన్సర్ లేనప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి. రోజు సమాజం వెనక్కపోతున్నాడు, ఒక విగ్రహం చేశారయ్యా కొండ మీద పెట్టాడు, దానికి శ్రీవారి దర్శనం పెడతాడు వాడి పేరు, విగ్రహం అది మనుషులు చేసింది పెట్టారు, దానికి చూడు ఎంత పిచ్చిందో ఎంత గొడవ ఏం చేస్తామో తిరుపతిలో. అదే క్రైస్తవుల్లో ఉంది, అదే ముస్లింల్లో ఉంది, అంతే తర్వాత భేదాలు తప్ప తేడా. తప్ప రామస్వామి రాశాడు కదా, వాడు మాడిపోయి తస్తున్నాడు పొట్ట మాడి కూడు లేక, వాడికి ఏం పెట్టకుండా విగ్రహానికి నైవేద్యాలు పెట్టి బట్టలు కట్టి పెళ్ళిళ్ళు చేసి ఏ మనుషులు ఆయన మీద రాశాడు కదా. వస్తే రోజు మనకేంటి అక్కడ ప్రార్థనలు పూజలు ప్రతి డబ్బు కళ్యాణం చేయటం శ్రీవారి దర్శనం అనటం, సేమ్ లాంగ్వేజ్ క్రిస్టియన్స్ వాడుతున్నారు ముస్లిమ్స్ వాడుతున్నారు. అంత సంజయ్ దేవ్ గారు ఒక పుస్తకంలో నేను చదివానండి, కొండకి వెళ్ళేటప్పుడు తిరుపతికి ఎక్కడికో ఒక పూజకి వెళ్ళేటప్పుడు ఈ కింద ఉన్న రాయి అంటుందంటే నన్ను కాళ్ళతో తొక్కుతున్నారు, నా మీదగా నడిచి వెళ్తున్నా, నువ్వు రాయే కదా, నీకు ఇంత అదృష్టం ఎందుకు, నాకు ఇంత దురదృష్టం ఎందుకు అని అడుగుతుందండి.
అప్పుడు ఆరాయణ ఏంటంటే నేను నన్ను ఎన్ని కష్టాలు పెట్టారు, ఎంత వాటితో చెక్కి అంత కష్టాలు పెట్టి ఇంత ఇదైతే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, నువ్వే హ్యాపీగా ఉన్నావు అని చెప్పి వాళ్ళిద్దరు సంభాషణ గురించి ఒక టాపిక్ అట్లా రాశారు. మాకంతకుముందు తెలియక ఆప్షన్.